గత కొన్ని వారాల నుంచి మనము 23వ కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ 23వ కీర్తనలో ఉన్న సత్యాలను మనము వచనం తర్వాత వచనం ధ్యానం చేస్తే మంచి ఉన్న తలంపుతో నేను ఒక వారానికి ఒక వచనం తీసుకొని దేవుని లక్షణాలను మనం తెలుసుకోవడానికి అదేవిధంగా ఆవిధంగా దేవుని ఆరాధన చేయడానికి దేవుడు నాకు సహాయం అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఇదిగా రెండో వచనం మీద మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. రెండో వచనం ఈ విధంగా రాయబడింది, పచ్చిక గల చోట్లను ఆయన పొరట చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించున్నాడు. దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దగ్గరగా 1000 BC లో ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు. దావీదు యొక్క చాలా సందర్భాల్లో కొన్ని సంఘాలలో ఈ కీర్తనని చనిపోయినప్పుడు చదువుతారు ఆదరణ కలగటానికి, ఆదరణగా ఉంటదని చెప్పి ఇది ఈ కీర్తన కొన్ని సంఘాలలో చనిపోయినప్పుడు ఈ కీర్తన చదువుతారు. కానీ ఈ కీర్తన చనిపోయినప్పుడు చదవటానికి కాదు, కానీ ప్రతిరోజు కూడా ఈ కీర్తన చదివి బలపడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ కీర్తన అంతా కూడా ప్రజెంట్ టెన్స్ లో రాస్తూ వచ్చారు, అంటే వర్తమాన కాలంలో మనం ఎక్కడ కూడా ఈ కీర్తన అంతట్లో కూడా రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా నా కాపరంటాడు, ఆయన నన్ను పౌరుడ చేయుచున్నాడు, నడిపించుచున్నాడు, సేర తీర్చున్నాడు, నడిపించుచున్నాడు అంటాడు, నేను సంచరించిన అంటాడు, నన్ను ఆదరించును అనే మాట మనం చూస్తాం, నన్ను బలపరచును అంటాడు కదా, నేను బ్రతుకు దిగులు కృపాక్షేమములే నా వెంట వచ్చును. సో ఇవన్నీ కూడా ఏ రోజు కావాల్సినట్లుగా అంటే ఆ రోజుకు సంబంధించినట్లుగానే మనము ఈ కీర్తన చూస్తాం. అయితే దావీదు రాసే మాట ఏంటంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు అని రాస్తా ఉన్నాడు. శాంతికరమైన జరములే అనగా ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే పడుకోవడానికి స్థలము, లేదంటే తింటానికి ఆహారము, తాగటానికి నీళ్లు, పడుకోవటానికి స్థలం. సో ఈ మూడు చాలా ప్రాముఖ్యం. సో ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. తింటానికి ఆహారం కావాలి, తర్వాత తాగటానికి నీళ్లు కావాలి, ఉండటానికి స్థలము కావాలి, బేసిక్ నీడ్స్ అంటారు. అనగా మనిషి జీవించడానికి కావాల్సినవి. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా దేవుడు ఎలాంటి వాడు అంటే నన్ను పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. అంటే దేవుడు నన్ను సమృద్ధి గల ప్రదేశంలో తీసుకుపోతాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి, నేను దేవుని అనగ నమ్మక ఉంచాను కాబట్టి నా దేవుడు ఎప్పుడు కూడా నాకేమీ తక్కువ చేయను. నా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఒక మాటలో చెప్పాలంటే నా దేవుడు నన్ను పస్తులోంచడు అనే మాట దావీదు రాస్తా ఉన్నాడు. సో ఈ పచ్చిక గల చోట్ల అనే మాట మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకటి శారీరకమైన ఆ పచ్చిక లేదంటే సమృద్ధి, రెండవది ఆత్మీయమైన సమృద్ధి అనగా ఆత్మీయమైన ఆహారం. అనగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు ఆత్మీయంగా అదేవిధంగా శారీరకంగా కూడా రెండింటినీ బలపరచగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 రోజులు వాక్యము చెప్పిన తర్వాత అరణ్య ప్రదేశంలో వారు ఆకలి కొన్నాళ్ళని కయించినప్పుడు వారికి ఆహారం పెడుతూ వచ్చారు. 5000 మందికి ఆహారం పెడుతూ వచ్చారు. ఇంకో సందర్భంలో 4000 మందికి ఆహారం పెడుతూ వచ్చారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ఆత్మీయ అవసరతే కాకుండా మన శారీరకమైన అవసరతలు కూడా గుర్తిరిగిన వాడు. అందుకే మనం దేవుడు స్థించాలి. ఆత్మీయ పరిస్థితులనే కాకుండా చూడండి, దేవుడు ఆశ్రయించడం మొదలు పెట్టినప్పుడు ఆత్మీయంగా ఆశ్రయిస్తాడు, అదేవిధంగా శారీరకంగా భౌతికంగా ఈ లోకంలో కావలసిన అన్ని కూడా సమకూరుస్తూ ఆశ్రయిస్తాడు. సో దావీదు అది గ్రహించి అంటున్నాడు, పచ్చికల చోట్ల ఆయన పరుణ చెప్పి పచ్చికల చోట్ల ఏముంటది కదా, ఈ పచ్చికల చోట్ల ఏముంటది మనం ఆలోచన చేసినప్పుడు దగ్గర 3 విషయాలు మనము ఆలోచన చేయొచ్చు. మొదటిది ఆ పచ్చిక గల ప్రదేశం ఎలాంటిది అంటే మంచి విశ్రాంతిని ఇచ్చేది.
ఇంకా ప్రశాంతంగా ఉండేది. అందుకనే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి బాలం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను అంటే ఉద్దేశం ఏంటంటే ఈ పచ్చని గల చోట్లకు రండి. ఇంకో మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్రాంతి కావాలి అని అంటే, లేదంటే నీకు రెస్ట్ కావాలి అని అనుకుంటే, నీకు మనసు ప్రశాంతత కావాలి అనుకుంటే ఈ పచ్చని గల చోట్లకు రావాలి. అంటే దేవుడు ఏర్పాటు చేసిన పచ్చికి చోట్లలో వస్తే అప్పుడు నీకు విశ్రాంతి. రెండవది అక్కడ ఈ పచ్చికల చోట్ల ఏముందంటే సమృద్ధి ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ అని అంటే పైన రాస్తూ వచ్చాడు అనేక అంశాలు. నీకేం కావాలో కదా, మీరు ఆహారం కంటే మీ దేహం గొప్పది కాదా, సారీ మీ దేహం కంటే వస్త్రాలని, మీకు ఆహారం కావాలని, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి ముందే తెలుసు. వీటి గురించి చింతించకండి, కానీ మీరు మొదట ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని, అనగా దేవుని సన్నిధి అనే పచ్చిక పైన వెతకండి, అక్కడ మీకు సమృద్ధి ఉంటుంది. ఇంకో మరి మనం చదవాలి యోహాన రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చి తిని. కాబట్టి నేను ఎందుకు వచ్చానంటే మీకు సమృద్ధి నీటాన్ని. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. చాలండి, అనగా ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అనగా నువ్వు ఎప్పుడైతే ఈ పచ్చిక బయలులోకి వస్తావో, దేవుని సన్నిధి అనే పచ్చిక బయలు నువ్వు ఉంటున్నావో, దేవుడు తన యొక్క మహిమాస్థలంలో ఉన్న ప్రతిది కూడా ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించేవాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుతాడు. వీటన్నింటిని బట్టి చదవబడిన వచనాలన్నిటి మనం క్రోడీకరించి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క పచ్చిక బయలులో సమృద్ధి, పచ్చిక బయలులో ఏముంటుంది అంటే అక్కడ దేవుడు నీకు ఇచ్చే తన మహిమ స్థిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానంగా ఉంటుంది. పచ్చిక బయటకు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సమాధానం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మనం చదివితే, 14వ అధ్యాయం 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహిస్తూ వస్తున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ వస్తున్నారు, లోకం ఇచ్చినట్టుగా కాదు. అయితే మీరు చూడండి, దేవుడు అనే మాట ఏంటంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ వస్తున్నాను, అనగా అక్కడ శాంతి సమాధానం ఉంది. మీకు ఈ పచ్చిక బయలు ఏదైనా ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి ఎలాంటిది అంటే పచ్చిక గలది. అక్కడ నీకేం దొరుకుతుందంటే మంచి విశ్రాంతి దొరుకుతుంది. అక్కడ నీకు మందిరంలోకి వచ్చినప్పుడు నీకేం దొరకాలంటే విశ్రాంతి దొరకాలి. అనగా నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు విశ్రాంతి పొందుకోవాలి. లోకంలో అనేకమైన సమస్యల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, అనేకమైన ఆలోచన చేత మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీ మందిరంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని ప్రసన్నతలో, అనగా దేవుని యొక్క పచ్చిక బయలులోకి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయము సమాధానంతో, లేదంటే మంచి విశ్రాంతితో నింపబడాలి, సమృద్ధి కలిగినట్లుగా ఉండాలి, అదేవిధంగా సమాధానం. ఇవన్నీ కూడా దేవుడు ఆగ్రహిస్తూ వచ్చారు. ఎందుకు మందిరానికి వస్తాను, ఎందుకు ప్రార్థన చేసుకోండి అంటారు అంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అది ఈ మందిరం కావచ్చు, నువ్వు ప్రార్థన చేసుకునే ప్రదేశం కావచ్చు,
అది ఏంటంటే సమాధానంతో నింపగలిగింది. అందుకని మనసు బాగా ప్రార్థన చేసుకొని అంట కదా, కష్టం వచ్చిందంటే ప్రార్థన చేసుకొని అంట, ఇంకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేసుకొని అంట. ఎందుకు అంటే ఆయన మన కొరకు చింతిస్తా ఉన్నారు. అదే రాస్తారు పేతురు తన యొక్క మొదటి పత్రిక 5:17 వచ్చిన అంటాడు, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్ తప్ప కూడా నెరవేరి. అలా నీ చింతను భరించగలిగిన దేవుడు ఆయన. నువ్వు యేసు క్రీస్తు ప్రభువా నీ రక్షకుడిగా అంగీకరించుకున్నావో, నీ హృదయంలోకి ఆహ్వానించావో, ఆయన నీకు ఇచ్చే మంచి శ్రేష్టమైన దీవెన ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుణ చేస్తాడు. ఆయన ఇచ్చే సమృద్ధి లేదా ఆయన ఇచ్చే ఆహారం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఆయన ఇచ్చే ఆహారం పాడైంది కాదు. చాలా సందర్భాల్లో మనం ఎవరికైనా ఆహారం పెట్టాలంటే సజ్జనం పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా కూర వేయాలంటే 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత 3 రోజులు మనం తిట్టలేదు అని చెప్పి వేలాలు గీయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఇచ్చేది ఎట్లా అంటే సర్దిబడింది కాదు. చూడండి, మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే ఆహారం లేదంటే ఆత్మీయ ఆహారం ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఎప్పుడు దేవుడు మాట్లాడేది మాట్లాడు. ప్రతి ఆదివారం దేవుడు కొత్తగా మాట్లాడతాడు, గోకుళంలో కొత్తగా మాట్లాడతాడు దేవుడు, సంఘ ప్రాంతంలో కొత్తగా మాట్లాడతాడు, బైబిల్ స్టడీలో కొత్తగా మాట్లాడతాడు, ఇంకేదో మీటింగ్ లో మాట్లాడు, వెళ్ళినప్పుడు ఒక వాక్యం ఉంటుంది. అప్పుడు మన వాక్యం ఎప్పుడున్నా కానీ కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుడికి తెలుసు, పెట్టి ఆహారం ప్రతిసారి పెడితే నువ్వు తెలియవాలి. అర్థమైందా? అనగా మాట్లాడిన మాటే ప్రతిసారి మాట్లాడితే మనకి ఇష్టం ఉండదు. అందుకని దేవుడు తన యొక్క సేవకుల ద్వారా రకరకాలుగా కొత్తగా మాట్లాడతారు దేవుడు. అది మనం విని మనం గ్రహించుకున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువా చాలా ఉపమానాలు చెప్పారు. ఉపమానాలు చెప్పి శివన్ ఆయన అనే మాట ఏంటంటే చెవులు గలవాడు వీరులు గాక అంటాడు. అర్థమైతే చెవులు గలవాడు వీరులు గాక అంటే అక్కడ చెవులు లేవు వాళ్ళందరికి. అంటే మన యొక్క చెవుల్ని వాక్యానికి ట్యూన్ చేసుకోవాలి. ఎట్లా అంటే టీవీ ముందు కూర్చున్నప్పుడు పక్కన ఏ జరుగుతున్నా కానీ టీవీ పిల్లలే చూస్తారు చూసారా. అట్లనే నీ పక్కన ఏం జరుగుతున్నా ఎటువైపు నీ కాన్సన్ట్రేషన్ అంటే దేవుని వాక్యం వైపు ఉండాలి. చాలా సందర్భాల్లో పక్కన లేదు ఏదో చేస్తున్నారని ఏదో అయిపోతుందని మనం ఏం చేస్తాం అటు చూస్తూ ఉంటాం. ఇవన్నీ వచ్చారని వెనక తిరిగి చూడడానికి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ పోతున్నారంటే చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఏంటంటే దేవుడు నీకు ఆహారం ఇస్తున్నప్పుడు, దేవుడు నీకు ఆహారం పంచిపెడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నాకు వదుపో అని అంటున్నావు. అంతే సింపుల్గా అనగా దేవుడు తన యొక్క దాసుల ద్వారా తన యొక్క వాక్యం అనే ఆహారాన్ని మన మధ్యకు తీసుకొస్తున్నప్పుడు మనం దాన్ని వినకుండా నిర్లక్ష్య పెడుతున్నాం అంటే ఉద్దేశం ఏంటంటే ప్రభువా నువ్వు ఇచ్చే ఆహారం నాకేమొద్దు అన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చే ఆహారం ఎలాంటిదంటే సర్దిబడింది కాదు, మెత్తబడింది కాదు, ఆచిపోయింది కాదు. ఇశ్రాయేలీయుల జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు అరణ్య ప్రదేశం ఆహారం కొరకు ప్రార్థించారు, ఆహారం కొరకు ఎదురు చూశారు. అయితే దేవుడు ఆ శ్రేష్టమైన మన్నాను కురిపించాడు. ఆ రాయబడిన మాట ఏంటంటే శ్రేష్టమైన మన్నాను కురిపించిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మీరు కూర్చుకోవాలి, మీరు తీసుకొచ్చుకున్నది ఆ రోజే తినేసేయాలి, నెక్స్ట్ డే కూర్చుకోవద్దు. అంటే కొంతమంది నాలాంటి మేధావులు ఏం చేశారు అంటే ఏమో రేపు కొత్తదో రాదో అంటే ఈరోజు ఇచ్చింది దేవుడు రేపు ఎత్తురోయుడో, రేపు ఇయ్యకపోతే ఎట్లా, ఆకలితో ఎట్లా ఉంటాం అని నాలాంటి మేధావులు ఏం చేశారంటే దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకునేసరికి తెల్లారే వరకు అది ఏమైందంటే కంపు కొడుతూ ఉందా, అంటే వాసన వచ్చింది. కాబట్టి దేవుడు ఇచ్చే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు సమృద్ధి రాలి, శ్రేష్టమైన తినాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించి వచ్చాం కాబట్టి, దేవుని నమ్ముకొని వచ్చాం కాబట్టి ఆయన పచ్చిక బయలు ఎలాంటి ఆహారం ఇస్తాడు అంటే శ్రేష్టమైనదే ఇస్తాడు ఆయన. ఆ శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సర్దిపడిన దాని కొరకు చూస్తాం, పాడైన ఆహారం కొరకు చూస్తాం, పాడైన ఏమైనా ఉందా అని ఎదురాడుకుంటామా. దేవుడు శ్రేష్టమైనది ఇస్తున్నప్పుడు ఆయన ఇచ్చేదేవుడు, ఎండిపోయింది ఇచ్చే దేవుడు కాదు ఆయన, ఫ్రెష్ గా ఇచ్చేదేవుడు. కాబట్టి ఆయన పచ్చిక బయలు ఏముండదంటే
క్షమించండి నాకు కొంచెం జలుబు ఉంది లాస్ట్ వీక్ అంతా అందుకు కొంచెం దగ్గు వస్తా ఉంది మన్నించండి అయితే ఆయన ఇచ్చే ఆహారము చెప్పినట్లుగా శ్రేష్టమైనది ఆయన ఇస్రాయేల్కు మన్నాలు ఇచ్చాడు అది ఆ సమృద్ధిని ఇస్తూ వచ్చాడు ఏమి తప్పుగా అందుకనే నెహెమియా తన యొక్క ప్రార్థనలో ఒప్పుకోలు ప్రార్థనలు ఆయన చేసే ప్రార్థన అయితే ప్రభువా నువ్వు వారిని అన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చావు వారు వేసుకున్న వస్త్రం పాతగలలేదు వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు వారు కాలు వాయలేదు అలా దేవుడు చూడండి ఎంత చక్కగా దేవుడు కాపాడుతూ వచ్చాడు నాకు ఆశ్చర్యమైంది ఆ మాట చదివినప్పుడు సపోజ్ ఒక 2 సంవత్సరాల అబ్బాయి ఒక చెప్పులు వేసుకున్నాడు అనుకోండి వాళ్ళు 2 సంవత్సరాలు నడిచారు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు అంటే 2 సంవత్సరాల అబ్బాయికి 8 సంవత్సరాలు వస్తాయి 2 ఇయర్స్ అబ్బాయికి ప్లస్ 40 అంటే 42 ఇయర్స్ అంటే 42 సంవత్సరాలు 2 సంవత్సరాల కాలు 42 సంవత్సరాల కాలు ఒకటేనా అని చూడండి దేవుడు ఆయన ఆశ్చర్యకల్లో వారి చెప్పు అరిగిపోలేదు అనే ఉద్దేశం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు అంటే బైబిల్ ఎక్కడా లేదు కానీ ఆ చదివినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి వారి కాలుతో పాటు వారి చెప్పులు కూడా పెంచుకుంటూ పోయాడు దేవుడు బైబిల్లో లేదు మరి బైబిల్ ఎక్కడ ఉందన్నా చూపండి అన్న అనకన్నాను అంటే నేను ఆలోచన చేస్తూ వచ్చాను అంటే దేవుడు వారి యొక్క బట్టలు పాతగిలలేదు అరణ్యంలో ఏమోయాలు కొనుక్కోరండి బట్టలు మద్దాలు ఉన్నాయా వేసుకొని వేసుకోవడానికి లేకపోతే డిమార్ట్ షాపులు అని పెట్టారా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని పెట్టారా ఏం లేవుగా ఎలా సాధ్యమైందంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ఏంటంటే 2 సంవత్సరాల అబ్బాయి పెద్దగా అవుతున్నప్పుడు వాడి వయసుతో పాటు ఆ బట్టలు కూడా పెరుగుతూ వచ్చాయి దేవుడికి ఏదైనా సాధ్యమే సర్వశక్తివంతుడు ఆయన నా పాయింట్ ఏంటంటే ఆ పచ్చిక బయలులో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన మనందరం కూడా పచ్చిక బయలులో పనులు చేయగలిగిన దేవుడు ఆయన ఆ పచ్చిక బయలు ఏమంటే చెప్తున్నాను నేను ఆ పచ్చిక బయలులోకి నువ్వు వచ్చినప్పుడు సమృద్ధిగా నేను పోషిస్తా వారికి కావాల్సిన నీళ్ళను ఇచ్చారు బండ నుంచి నీళ్ళను ప్రోగింపజేశారు ఆయన చేరు ఆ యొక్క నీరుని మంచి నీరుగా చేస్తూ వచ్చాడు ఆయన అనగా నీ కొరకు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన అందుకే దేవుడు మనం ఆరాధించాలి ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎండిపోయిన ప్రదేశంలో ఉన్న నీవు సమృద్ధులైన ప్రదేశంలో ఉన్న నీవు ఇబ్బందులు పడుతున్న నిన్ను తీసుకొచ్చి పచ్చిక గల చూడని పనులు చేయిస్తున్నాడు ఆత్మీయంగా ఒక మంచి సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు చక్కగా వాక్యం బోధించే సేవకులు నీకు ఇచ్చాడు చక్కగా వాక్యాన్ని విశదీకరించి మీ ఆత్మీయ జీవితాలకి అనగా మీరు ఈ పచ్చిక బయల్లో ఉన్నారు కాబట్టి దేవుడు సేవకులను అప్పగించి వారితో మిమ్మల్ని పోషిస్తున్నాడు ప్రతిదినము కూడా వాక్యం చేత పోషిస్తా ఉన్నాడు అందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి అందుకు దేవుని స్తుతించాలి ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆశ్రయించి పచ్చిక బయలులోకి వచ్చినప్పుడు కరువులో సహితము దేవుడు పోషించగలడు చూడండి ఏలియాని ఆ యొక్క కరువులో పోషిస్తూ వచ్చాడు మొదటిగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించి పోషిస్తూ వచ్చాడు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి రిఫరెన్స్ చెప్పట్లేదు ఆ తర్వాత ఆ గిన్నెలో ఆ కొంచెము పిండి కొంచెము నూనె ఉన్న ఆ యొక్క గిన్నెలో 3.5 సంవత్సరాలు పోషిస్తూ వచ్చాడు ఏలియాను ఆ యొక్క సారేపతి దూరాలు తన యొక్క కుమారుడు కూడా దేశమంతా కరువు వస్తా ఉంది కానీ ఈ ముగ్గురు సంతోషంగా కడుపు నిండా ఆహారం తింటూ వచ్చారు ఎందుకంటే వారు సమృద్ధ పచ్చిక బయలులోకి వచ్చారు వారు అనగా దేవుని సన్నిధిలోకి వచ్చారు వారు దేవుని మీద ఆధారపడ్డారు వారు కాబట్టి కరువు ఏదైనా 3.5 సంవత్సరాలు వారు చక్కగా పోషించబడుతూ వచ్చారు ఆ వాళ్ళు అనుకున్నారు ఆమె అనుకున్నది ఈ రోజు నేను పొలం ఏరుకొని పోయి రొట్టెలు చేసుకొని తింటాను ఈ రోజుకి ఇది చాలు ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలవదు ఇక ఆకలితో మేము సావాల్సిందే చచ్చిపోతాం అని అనుకున్నారు కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది దేవునికి మొదట అనగా దేవుని దాసునికి మొదట చేసిన రొట్టె లేదంటే అప్పం ఇచ్చారు ఆ తర్వాత వారు 3.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చారు ఆది కాండంలో మనం చూస్తే నాకు ఆశ్చర్యం కనిపించిన మాట ఆది కాండం 47:26 నుంచి మనం చదివితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది 47:26 ఆది కాండం
దేవుడు ఎలా పోషిస్తాడు, ఎలా తన ప్రజలకి సమృద్ధిని ఇస్తాడు అని మనం ఆలోచన చేస్తే 25వ చదువుదాం, 7వ అధ్యాయం 25వ వచనం. నీవు మమ్ము బ్రతికించుదివి, అలాగే ఐగుప్తీయులు అందరూ వచ్చి యోసేపుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. వారు భూములు ఇచ్చారు, తర్వాత వారు అన్ని పశువులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అవన్నీ కూడా మనం 23వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 25వ చదువుదాం, కాబట్టి వారు మమ్మల్ని బ్రతికించుదివి, ఏది వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, మేము ఫరోకి దాసులు అవుతాం, ఐదవ భాగం ఫరోదం నేటి వరకు అంటుంది. అంటే వారు ఐగుప్తులు అందరూ వారు పొలాలు అమ్ముకుంటా ఉన్నారు, వారు అన్ని అమ్ముకొని మేము మీకు బాడకం చేస్తామండి, మేము చేసినందుకు కూడా ఐదవ భాగం మీకే ఇస్తాం అని అన్నారు. 20వ వచనం అవుతున్నాయి, ఇశ్రాయేలీయులు 27 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం అందరి గోషేను ప్రదేశంలో నివసించి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులా విస్తరించి అందరూ అమ్ముకుంటున్నప్పుడు, ఐగుప్తులు అందరూ నష్టపోతున్నప్పుడు, ఐగుప్తులు అందరూ పొలాలు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని వారికున్న వస్తువులు అమ్ముకొని వారికున్న ఆ యొక్క పశు సంపద అమ్ముకొని వారు మేము మీకు బాడిగం చేస్తాం, మీకు ఓడింగం చేస్తాం, మేము తింటే చాలు, మేము బ్రతికితే చాలు, మీకు అంతా చేసి పెడతాం అంటున్నప్పుడు, ఇస్రాయేలీయులు మాత్రం ఎలా ఉన్నారంటే వారు సంపాదించుకొని అభివృద్ధి చెంది మిగులు విస్తరించారు. ఇది ఎలా సాధ్యమైందంటే వారు దేవుడు నమ్ముకొని దేవుడు ఎక్కడ ఉండమన్నారో అక్కడ ఉంటూ వచ్చి దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తూ వచ్చారు. అనగా దేవుడు ఎక్కడ పెట్టాడు ఆ పచ్చిక బయలు అనే ప్రదేశం అని చూసారా, ఆ ప్రదేశంలో వారు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నష్టపోతున్నప్పుడు, అందరూ కూడా కరువులో బాధపడుతున్నప్పుడు, కరువుతో అలమటిస్తున్నప్పుడు వీరు సమృద్ధిని సంపాదించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలి అంటే నీకు సమృద్ధిని ఇచ్చేవాడు ఆయన. గత 2 సంవత్సరాల కరోనాలో అనేక మంది మరణిస్తూ వచ్చారు, అనేక మంది ఆస్తులు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, చేతి పనులు కోల్పోయారు. మేము ఏదో పని చేసుకుంటామని పట్టణానికి వెళ్ళి వచ్చేసరికి తిరిగి వచ్చారు. కానీ దేవుడు నీకేం తప్పు చేయలేదు. దేవుడు నిన్ను ఆ భయంకరమైన వ్యాధిలోకి పోకుండా కాపాడాడు. అనగా నువ్వు ఎక్కడున్నావు అంటే ఈ సమృద్ధి కలిగిన ప్రదేశంలో ఉన్నావు. ఆయన ఆ పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తున్నాడు, కాబట్టి ఆయన నీకు కాబడి ఉన్నాడు. ఆ పచ్చిక గల చోట్ల దేవుడు పెడుతూ వచ్చాడు. అందుకనే ఈ దిన మనం సమృద్ధిగా ఉండగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, ఆనందంగా. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా, దావీదు మూడో కీర్తనలో ఒక చక్కని మాట మాట్లాడుతుంటాడు. 3వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను, యెహోవా లేము అంటాడు. చాలండి, అదేమంటాడంటే దావీదు, నేను పడుకొని నిద్రపోయి లేస్తాను, 10,000 మంది నా మీదకి వచ్చినా నో ప్రాబ్లం, ఏ తెగులు నా మీదకి వచ్చినా నో ప్రాబ్లం, ఏ కష్టము నా మీదకి వచ్చినా నో ప్రాబ్లం, శత్రువులు చంపాలని చూసినా నో ప్రాబ్లం. ఎందుకంటే నా దేవుడిని ఆధారం చేసుకున్నాను, ఎందుకంటే నేను నా దేవుణ్ణి కాపరిగా ఎంచుకున్నాను, ఆయన నన్ను పచ్చిక చోట్ల పచ్చిక చోట్ల పరుడ చేస్తాడు, కాబట్టి ఏది ఏమైనా నాకు నో ప్రాబ్లం, దేవుడు నన్ను కాపాడతాడు, నేను ప్రశాంతంగా పడుకుంటాను. దేవుడా ఈ యొక్క దినాన అనేక మంది రకరకాలైన ఆ టెన్షన్స్ మధ్యలో జీవిస్తూ ఉన్నారు, రకరకాలైన ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి దయ చూపించే వారు లేని పరిస్థితుల్లో ఉంటున్నారు చాలా మంది. అలాంటి వారందరికీ ఆదరణ దేవుని వాక్యం. అలాంటి వారందరికీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి బాధ పోసిన సమస్త జిల్లారా నా యొక్క రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. చాలా మంది ఏమనుకుంటారండి, ఈ వాక్య భాగం అంతా కూడా ఏదో అవిశ్వాసులు కండి అనుకుంటారు, కానీ విశ్వాసులు కూడా ఈ దినాన అనేకమైన ప్రయాసపడతా ఉన్నారు.
అనేక రకాల ప్రయాసం చేత వారు ఈడవబడుతున్నారు కొట్టబడుతున్నారు పిల్లల భవిష్యత్తు గురించి అనేది కానివ్వండి వారి భవిష్యత్తు గురించి అనేది కానివ్వండి వారి కుటుంబ జీవితాల గురించి కానివ్వండి ఉద్యోగ విషయాలు కానివ్వండి పొలం పనుల విషయాలు కానివ్వండి ఏమైపోతుందో ఏమైపోతుందో ఎట్లయిపోతుందో అనే రకరకాలైన సమస్యల చేత ఏడవబడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే వారందరికి దేవుడు చెప్పిపోయిందంటే మీరు తొలి ప్రయాసపడ్డారు నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి ఇస్తాను అనగా నా పచ్చకాల చోట్ల కరుణ చేసినారు మిమ్మల్ని చక్కగా శాంతికరమైన జన్మంతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నప్పుడు మనము ఆహ్వానం స్వీకరించి వచ్చా వచ్చి ఈ పచ్చిక పల చోట్ల ప్రశాంతంగా నిద్రపోతున్నామా అనేది అంటే ఇంకా టెన్షన్ పడుతున్నాం అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు అంటే 119వ కీర్తనలో ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఈ నష్టాలన్నీ కూడా నాకు మేలే చేస్తాయి ఎందుకంటే అసలు నా పచ్చిక బయలు ఎక్కడ ఉన్నాయో నేను ఎదుర్కొనడానికి నాకు ఉపయోగపడతాయి చూడండి 119వ కీర్తన 28వ వచనం 119వ కీర్తన 28వ వచనం వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోతుంది నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు ప్రభా అంటా ఉన్నాడు తర్వాత 50వ వచనంలో మనం చూస్తే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఈ పచ్చిక బయలు అనేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అందుకని దావీదు అంటున్నాడు మాట ఏంటంటే ప్రభా నా బాధల్లో ఇది నాకు నెమ్మది ఏదంటే నీ ప్రదేశం నీ సన్నిధి నీ పచ్చిక బయలు నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఆపదలు కలిగినప్పుడు నేను చూసే మొట్టమొదటి ప్రదేశం ఏంటంటే నా సన్నిధి లేదంటే నా దేవుని యొక్క సన్నిధి నా తండ్రి సన్నిధి కాబట్టి నా తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు నేను ప్రొటెక్ట్ చేయబడతాను లేదంటే నా తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు నేను రక్షింపబడతాను నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కాబలి ఉంటుంది నా దేవుడు అందుకనే అక్కడికి అందుకే దాగున్నాడు నేను ఈడబడినప్పుడు నాకు వ్యసనము కలిగినప్పుడు నా ప్రాణము నీరైపోతున్నప్పుడు నీ వాక్యము చేతనను స్థిరపరచను అనగా ఈ లోకంలో జరిగే ఈ సంఘటనలన్నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రాణము నీరు గారిపోతా ఉంది నేను ఏమైపోతానో అని భయం కలుగుతా ఉంది అయితే ఈ భయములన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు నీవే 34వ కీర్తన 34వ కీర్తనలో దావీదు రాస్తున్న మాట 4వ వచనం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అనగా ఈ పచ్చిక బయలులో నిన్ను కరుణ చేస్తున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి నీకు భయం కలిగినప్పుడు నీ భయాలు తీరుస్తారు వాడు ఈ పచ్చిక బయలులోకి వచ్చినప్పుడు ఈ పచ్చిక బయలు దేవుని యొక్క సన్నిధి గుర్తొస్తున్నప్పుడు అందుకనే దావీదు ఏమంటే ఈ యొక్క సారీ మోష ఏమంటాడు అంటే మానవుడు ద్వితీయపదికి ద్వితీయోపదేశ గ్రంథంలో మోష రాస్తూ అంటాడు మానవుడు ఈ యొక్క రొట్టె వల్ల లేదా ఆహారం వల్ల జీవించడం మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తారు అందుకని ఏం చేస్తూ ఉండాలంటే ప్రతిరోజు కూడా ఆహారాన్ని తినాం మనం ఏ విధంగా అయితే ఈ యొక్క రోజు ఆహారం వండుకొని తింటామో దేవుని వాక్యం అనే ఆహారాన్ని కూడా మనం తినాలి అందుకని ద్వితీయోపదేశ గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనం నీకు ఆకలి కలగజేసి నిన్ను పోషించిన వాడు రాస్తా ఉన్నాడు అనగా నీకు ఆకలి పుట్టించి అనగా వాక్యము చదవాలనే ఆ తృష్ణ నీలో పుట్టించి ఆ యొక్క ఆలోచన నీలో పుట్టించి నీకు ఆకలి కలగజేసేవాడు ఆయన సమృద్ధిని నింపేవాడు ఆయన పచ్చిక బయలులోకి వచ్చినప్పుడు ఆ యొక్క సమృద్ధిని మనం చూస్తాం అందుకని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి అందుకని దావీదు అంటాడు 19వ కీర్తన 10వ అధ్యాయంలో
పంతొమ్మిదో కీర్తన పదో అధ్యాయంలో మాట్లాడు. ఆ దేవుని వాక్యం అంట బంగారం కంటేనో విస్తారమైన బంగారం మేలుమి కంటేనో కోరదగినవి అంటారు. తేనె కంటేనో జుంట తేనె దారల కంటే అవి మధురమైనవి అని అంటా ఉన్నారు. దేవుని వాక్యం ఎలాంటిదంటే జుంట తేనె దారల కంటే మధురమైనవి. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నామనగా ఈ పచ్చిక బయలులోకి మనం వస్తున్నప్పుడు ఆ జుంట తీర దానికంటే మధురమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తాం. హెస్కేల్ గ్రంథంలో మనం చదివితే హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం ఇరవై ఆరో వచనం మనం చదివితే నూతన హృదయం అనగా పచ్చిక బయలులో ఉన్నప్పుడు నీకు నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాడు, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానంటున్నాడు. తీసివేసి మీకు ఇచ్చేది నా ఆత్మను మీయందు ఉంచి మిమ్మల్ని చేస్తాను. ఉద్దేశం ఏంటంటే ఈ పచ్చిక బయలులో ఎవరైతే పరుండం పడుకోవాలని ఆశపడుతున్నారో లేదా పరుండ చేసిన దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు మాంసపు హృదయాన్ని ఇస్తాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాడు, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాడు, రాతి గుండెలు తీసేస్తాడు, ఆత్మ అన్న దేవుని ఆత్మ మన మధ్యలో ఉంచుతాడు, తన యొక్క విధుల్ని కట్టడాన్ని నేర్చుకుంటాడు. అందుకే అది ఇరిమే గ్రంథంలో అనుకుంటా అంటే నీ హృదయం అనే పలకల మీద నీ హృదయం మీద నా వాక్యాలు ఉంచుదును అంటాడు. సో కాబట్టి దేవుడు అనగా దేవుని సన్నిధిలోకి వచ్చే మనము అనగా ఈ పచ్చిక బయలులో ఉండే వారికి ఆశ్రయించబడిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన సమృద్ధిని ఇస్తాడు, తన వాక్యాన్ని ఇస్తాడు, తన నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తూ మన ముందు నడిపిస్తాడు. అందుకని మన కష్టాలు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది దేవుని పచ్చిక బయలు. కాబట్టి ఈ పచ్చిక బయలులో పరుండు చేస్తున్నాడు అంటే ఒకవేళ గొర్రెని కనుక మనం ఆలోచన చేస్తే ఒక గొర్రె ప్రశాంతంగా పడుకోవాలంటే నాలుగు అంశాలు అది చూస్తుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఒక మనిషి ప్రశాంతంగా పడుకోవాలంటే నాలుగు విషయాలు తనకి అవి పూర్తి చేయబడి ఉండాలి. ఆ నాలుగు విషయాలు అవి పూర్తి చేయబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతారు. నెంబర్ 1 భయం లేకుండా ఉండాలి. ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు నిద్రపోలేడు. మీకు ఎంతమంది అనుభవంతో తెలియదు కానీ ఒక వ్యక్తి భయపడితే నిద్రపోలేడు. భయం వేస్తుందండి, ఏమైనా పక్కన ఉంటే బాధ, భయం వేస్తుంది ఏమైనా తోడుంటే బాధ అని చూసుకుంటా ఉంటారు. నిద్రపోరు వాళ్ళు, ఏమవుతుందో ఏమైపోతుందో ఎలా జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మనిషికి నిద్ర రాదు. రెండవది మనుషుల మధ్యలో సంఘర్షణలు ఉన్నప్పుడు అనగా ఒకరి ఎడలో ఒకరికి సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనుషులు నిద్రపోలేరు. మూడవది ఆశ్చర్యంగా ఉండొచ్చు, మూడవది మనిషి నిద్రపోలేడు ఎప్పుడు అంటే దోమలు కానీ ఈగలు కానీ ఇంకేదన్నా రకరకాలైన ఉన్నట్టుగా డిస్టర్బెన్సెస్, ఏదన్నా డిస్టర్బెన్స్ మనసులో మనిషి కలిగించినప్పుడు నిద్రపోలేదు ప్రశాంతంగా. నాలుగవది ఆకలిగా ఉంటే నిద్రపోలేదు. చాలా సార్లు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిద్రపోలేదు, ఎందుకంటే ఆకలి అవుతా ఉంటావు లోపల. నువ్వు పడుకోవాలని ఆశపడతావు కానీ లోపల పడుకోలేవాళ్ళు, ఎవరు వారు కడుపులో ఉన్నావు, ఆకలి అవుతా ఉంటారు. సో ఈ నాలుగు అంశాలు మనిషిని కానివ్వండి లేదంటే అది ఏ ప్రాణినైనా ప్రభావితం చేస్తాయి. అయితే మనం ప్రశాంతంగా దేవుడు ఏమంటున్నాడంటే పచ్చిక బయలులో మిమ్మల్ని పరుండ చేస్తాను. ఆ పచ్చిక బయలులో మిమ్మల్ని పరుండ చేస్తాను అంటే ఈ నాలుగు విషయాలు నేను ఫుల్ఫిల్ చేస్తాను, అంటే ఈ నాలుగు అంశాలు మీలో జరిగిస్తాను. ఏంటి అంటే మీకు ఆకలి లేకుండా సమృద్ధి ఇస్తాను, సంపూర్ణమైన ఆహారం ఇస్తాను, మీరు తిని తృప్తి పడేంతగా ఇస్తాను, తర్వాత మీకు భయం లేకుండా చేస్తాను, నా భయం నుండి ఆయన విడుదల కలిగించను అంటాడు. భయం లేకుండా నేను చేస్తాను ఆయన. ఆ పచ్చిక బయలులో పనులు చేసి ఇంకేం చేస్తాడు అంటే మీకు సంఘర్షణ లేకుండా అనగా
తోటి వారితో మనస్పర్ధం లేకుండా, తోటి వారితో అశాంతి లేకుండా శాంతికరంగా ఉంచగలుగుతావు ఆయన. ఆ తర్వాత నీకు హాని కలిగించే ఏది కూడా నీ అంతకు రాకుండా దేవుడు కావు. అందుకని దేవుడు ఇందాక మన యోహాను సువార్త 10:10 మనం చదివినప్పుడు, నేను గొర్రెలకు సమృద్ధిని అంటే సంపూర్తిగా ఇచ్చానికి వచ్చానంట. ఇంకో దీవుల కింద అది అదే అధ్యాయంలో, నేను గొర్రెల గొప్ప కాపాడి వాటి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను అంటారు. ఉద్దేశం ఏంటంటే ఆయన పచ్చిక చోట్ల పరుణ్ణి చేసి నిన్ను ఆయన కావలి ఉంటాడు. ఆయన్ని అవసరం అయితే నీ కొరకు ఆయన ప్రాణం పెడతారు. అలాగే ప్రాణం పెట్టి నేను రక్షించాను. ఈ యొక్క పచ్చిక బయలు దేవునికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది, దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. అది ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ పచ్చిక బయలులో ఉన్న ఈ పచ్చిక బయలులో ఉన్న సంతృప్తిని నువ్వు ఆనందించగలుగుతున్నావా? పచ్చిక బయలులో ఉన్న ఈ యొక్క సమాధానాన్ని పొందగలుగుతున్నావా? ఈ పచ్చిక బయలులో ఉన్న శాంతిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? సమాధానం అనుభవించగలుగుతున్నావా? ఈ పచ్చిక బయలులో ఉండి భయం లేకుండా ఉండగలుగుతున్నావా? పచ్చిక బయలులో ఉండి సంఘర్షణ లేకుండా ఉన్నావా? పచ్చిక బయలులో ఉండి డిస్టర్బెన్స్ లో ఉన్నావా? ఎట్లా ఉన్నావు? అదే నువ్వు ఈ పచ్చిక బయలులో దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఇంకా నువ్వు తలమార్పు అవుతున్నావు అంటే ఇంకా నువ్వు నిజమైన లక్ష్యంలోకి రాలేదు, నిజమైన మార్గంలోకి రాలేదు. అయితే ఒకవేళ ఇంకెవరన్నా ఈ పచ్చిక బయలు అనే దాంట్లోకి రాకుండా ఇంకా వద్దాంలే చూద్దాంలే అనుకుంటా ఉంటే ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రభా నీ సన్నిధిలోకి వస్తాను అనగా నా హృదయం నీకు ఇస్తాను ప్రభా. ఇంకెంతకాలం లక్ష్యం ఆ యొక్క నిర్లక్ష్యం చేస్తుంటా? ఇంకెంతకాలము ఆ ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం? ఈ దేవుని సన్నిధిలో ఇన్ని మేలు ఉన్నాయని తెలిసి, ఎంత ఉందని తెలిసి, కరువులో సైతం పోషిస్తాడని కూడా తెలిసి నీ హృదయాన్ని ఇంకా ఆయనకి ఇవ్వకుండా ఇంకా నిర్లక్ష్యం పెడితే దేవుడు ఎంతకాలం నీ వైపు ఎదురు చూడాలి? ఆయన నీ వైపు చేతులు దాచి చూస్తా ఉన్నాడు, ఇకనైనా వస్తావా? ఇకనైనా హృదయాన్ని ఇస్తావా? కాబట్టి అలాంటి పచ్చిక బయలులోకి దేవుడు నిన్ను కూడా ఉంచాలని, నిన్ను కూడా అలాంటి మేలు చేత నింపాలని దేవుడు ఆశపడుతుంది. ఇప్పటికే ఈ మేలు అనుభవిస్తూ, ఇప్పటికే ఈ మేలు నువ్వు ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే ప్రభుకి వందనాలు చెప్తావు. ప్రభువా సమృద్ధి ఇస్తున్నావు, శాంతిని ఇస్తున్నావు, సమాధానం ఇస్తున్నావు, భయం లేకుండా పడుకోవడానికి సాయం చేస్తున్నావు, సంఘర్షణ లేకుండా చేస్తున్నావు, ఆకలి లేకుండా చేస్తున్నావు. కాబట్టి ఇగో ప్రభు నీకు వందనాలని చెప్తాం. దేవుడు ఇంకొద్ది మాటలు మరి ఇక్కడ దీవించిన దానికి